ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మరి ఈ పర్టికులర్ వీడియోలో మనము బాలభారతము పాత సంచికలోని ఒక కథను చెప్పుకుందాం. మరి ఈ కథలు మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు నిద్రపోయే ముందుగా వీటిని వినిపించవచ్చు. మరి ఈ వీడియోను మనం మొదలు పెడతామా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మరి చూడండి ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఇది బాలభారతం మొదటి సంచిక, తొలి సంచిక, జూన్2013లో ఇది మొట్టమొదటగా ఇంట్రడ్యూస్ అయింది. దీని విలువ అప్పుడు 20 రూపాయలుగా ఉండిందనమాట. ఇది మొదటి సంచిక. ఈ పుస్తకాలన్నీ కూడా ఈ విధంగా బైండ్ చేయడం జరిగింది. మరి ఇందులో ఒక మంచి కథ ఈరోజు చెప్పుకుందామా? రైట్, ఇక్కడ చూడండి, ఒక రాజు రైతు యొక్క కథ ఇది. ఆసక్తికరమైనటువంటి సంభాషణ జరుగుతుంది మీ మధ్య, గమనిద్దాం. మామిడి దేశం రాజుగారు దేశ పర్యటనకై బయలుదేరారు. ఒక రాజు, అది రాజ్యం పేరు మామిడి. ఆ మామిడి దేశం రాజు దేశ పర్యటన కోసం బయలుదేరినాడు. దారిలో ఆయనకు ఒక రైతు కనిపించాడు. అతని గురించి వివరాలను తెలుసుకోవాలని అనుకున్నారు రాజుగారు. మరి అతని గురించి తెలుసుకోవాలని రాజుగారు అనుకున్నారు అన్నమాట. ఇలా అంటున్నారు, ఏమోయ్ నువ్వు రోజుకు ఎంత సంపాదిస్తావు అని అడిగారు. 4 వరహాలండి అని వినయంగా చెప్పాడు రైతు. 4 వరహాలని నువ్వు ఎలా ఖర్చు పెడతావు అని అడిగారు ఆసక్తి రాజుగారు. ఒక భాగం నా కోసమండి, ఒక భాగము వర్తమానానికి, ఒక భాగము గతం కోసం, ఒక భాగము భవిష్యత్తుకు అని చెప్పాడు రైతు. అంటే అతను డైరెక్ట్గా చెప్పుకోకుండా ఒక పొడుపు కథ రూపంలో అతను చెప్పడం జరిగిందనమాట. ఆ పొడుపు కథకి జవాబు ఏమిటని రాజు అడిగితే, ఒక భాగము నా అవసరాల కోసం ఖర్చు పెట్టుకుంటాను, మరో భాగాన్ని ఇంటి ఖర్చులకు, అంటే వర్తమానానికి అంటే ప్రెజెంట్కి అని అర్థమంట. నన్ను పెంచిన తల్లిదండ్రుల కోసం ఒక భాగాన్ని ఖర్చు పెడతాను, అంటే అదే గతం కోసం అనమాట, అంటే పాస్ట్. ఇక మిగిలిన భాగము నా పిల్లల కోసం వాడతాను, వారే నా భవిష్యత్తు కదా అని తన సమాధానాన్ని వివరంగా చెప్పాడు రైతు. మరి ఈ రైతు చాలా తెలివైన వాడు అనిపిస్తోంది కదండి. రైతు అయినప్పటికీ కూడా తను తన యొక్క మాటతో రాజు యొక్క ఆసక్తిని ఇక్కడ చూరగొన్నాడు అన్నమాట. మరి తర్వాత ఏం జరిగిందో చూడండి. ఈ మాటలు విన్న రాజుగారు చాలా సంతోషించారు. నా మొహాన్ని 100 సార్లు చూసేదాకా ఈ జవాబులు ఎవరికి చెప్పొద్దు అని ఆదేశించి అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. అంటే ఈ పొడుపు కథ సమాధానము ఇంకెవ్వరికీ చెప్పొద్దు, ఎంతవరకు నా మొహాన్ని 100 సార్లు చూసేదాకా అని చెప్పి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట. సాయంత్రం రైతు అడిగిన పొడుపు కథని తన మంత్రికి వినిపించారు. తన మంత్రి దగ్గరికి వెళ్ళి ఇదే పొడుపు కథను రాజు చెప్పాడనమాట. దానికి ఆ మంత్రి ఒక రోజు గడువు కావాలా అని అడిగాడు. మరి ఆ రోజు రాజుగారు ఎవరిని కలిశారో వాకపు చేసిన మంత్రి రైతు వద్దకు తిన్నగా వెళ్ళాడు. మరి ఆ సమాధానము కోసము మంత్రి కూడా బాగా తీవ్రంగా ఆలోచించాడు. మరి సరైన సమాధానం దొరకలేదనే ఉద్దేశంతో, మరి రాజు ఎవరెవరిని కలిశాడు బాయ్ ఈరోజంతా కలిసి ఎవరిని కలిశాడు అని వాకప్ చేసుకొని ఎంక్వైరీ అనమాట రైతు వద్దకు వెళ్ళిపోయాడు అనమాట. అతనికి వరహాల మూటని ఇవ్వగానే టక్కున జవాబు చెప్పేశాడు రైతు. చూడండి, మనము రైతు చాలా తెలివైన వాడు అని అనుకున్నాము. మరి అంత తెలివైన వాడు మంత్రి వరహాల మూట ఇస్తూనే టక్కున సమాధానం చెప్పేశాడు. మరి ఇందులో ఏదో మతలబు ఉంటుంది, చూద్దాం మరి ఏం జరిగింది. మంత్రి అటు వెళ్ళగానే రైతు భార్య అతన్ని మందలించింది. కనీసం 100 సార్లు తన మొహం చూస్తే గాని జవాబు ఎవరికీ చెప్పవద్దన్నారు కదా
అందనమాట. అంటే ఆ రైతు భార్య భయపడుతూ రాజుగారు చెప్పినటువంటి విషయాన్ని గుర్తుకు చేసిందనమాట. దానికి రైతు చిరునవ్వు నవ్వుతూ వరహాల మూటలో నుంచి ఒక వరహాను బయటికి తీసి దీనిపై ఎవరి ముఖం ఉంది అని అడిగాడు. చూడండి, ఎవరి ముఖం ఉంటుంది? రాజుగారి ముఖమే ఉంటుంది. ఎందుకంటే రాజుగారు రాజ్యంలోని వరహాలు కాబట్టి ఆయన ముఖమే ఉంటుంది అని జవాబు చెప్పింది రైతు భార్య. ఈ మూటలో సరిగ్గా 100 వరహాలు ఉన్నాయి. అంటే నేను రాజుగారి ముఖాన్ని 100 సార్లు చూసినట్లే కదా అన్నాడు. తన భర్త ఆత్మవిశ్వాసానికి తెలివికి మురిసిపోయింది రైతు భార్య. చూసారు కదా, చాలా చక్కని కథ. ఇక్కడ తన యొక్క తెలివిని రైతు ఎంత చక్కగా ప్రదర్శించాడు కదండి. చాలా చక్కటి కథ కదండి. మరి ఇదే రకమైనటువంటి కథలను మనము ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కథ గురించి మనం తెలుసుకుందాం బాలభారతం పాత సంచికల నుండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.